నా పేరు లక్ష్మీనారాయణ, పశుసంవర్ధక శాఖ మాజీ అధికారిని. ఇప్పుడు మనము పశుగ్రాసాల గురించి వివరంగా తెలుసుకుందాము. పశుగ్రాసాల సాగు, పశుగ్రాసాల ఉత్పత్తి, పశుగ్రాసాలతో పశువులకు ఏ విధంగా లాభసాటి ఉంటుంది, పాడికి ఆధారం పచ్చిమేత అని చెప్పబడను. ఇటువంటి పశుగ్రాసాల గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా ఒక్కొక్క పశుగ్రాసం గురించి తెలుసుకుందాము. మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ పశుగ్రాసానికి ఏ భూమి ఏ నేల అనుకూలము అనేది ముందు మనం తెలుసుకోవాలా. సామాన్యంగా పశుగ్రాసాలు ఎటువంటి భూములైనా, రేగడి భూములైనా, ఎర్ర భూములైనా, ఎర్ర ఇసుక భూములైనా, అన్ని భూములలో పశుగ్రాసాలు వస్తుంది. కాకపోతే అటువంటి పశుగ్రాసాలు కొన్నిటి నల్ల రేగడిలో, కొన్ని ఎర్ర రేగడిలో, కొన్ని ఇసుక నీరు రేగడిలో చాలా బాగా వస్తాయి. అటువంటి దాని గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. ఏకవార్షికం, బహువార్షికం. ఏకవార్షికంలో మీకు 2-3 కోతలు ఇచ్చేది, అంటే ఇవి ఎత్తిన తర్వాత 60 నుంచి 60 రోజుల కోత మొదలవుతుంది. 2-3 కోతలు ఇచ్చేది ఏకవార్షికంలో వస్తుంది. ఏకవార్షికంలో కూడా మీకు 2 ఉంటాయి. ఒకటి ఏంది, జొన్న రకాలు, అంటే ధాన్యం రకము. తర్వాత పప్పు జాతి రకాలు. ధాన్యం జాతి లోపల మీకు జొన్నలు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఇవి అన్నీ ధాన్యం జాతులు వస్తాయి. ఈ పప్పు జాతులలో కూడా ముఖ్యంగా వచ్చేటి ఏంటంటే అలసందలు, గోరుచిక్కడ, చిక్కుడు, దాని తర్వాత లూసను, బర్సీము, ఇవన్నీ పప్పు జాతుల కింద వస్తాయి. పప్పు జాతి లోపల ఏంటంటే కాయ జాతి లోపల విత్తనము పూర్ణంగా ఉంటుంది, దానికి 2 భాగాలు ఉంటాయి. పప్పు జాతి విత్తనాలు 2 భాగాల్లో ఉంటాయి, విడివిడిగా ఉంటాయి, దాన్ని పప్పు జాతి అంటారు. ఇప్పుడు కాయజాతి, పప్పు జాతి అనేది 2 రకాల్లో ఉంటాయి. ఇందులోపల మూడోది ఒకటి ఉంటుంది. మూడోది ఏంటంటే పచ్చిక బయళ్ళు. పచ్చిక బయళ్ళు అంటే పనికిరాని భూములు, రాళ్ళ భూములు, గుట్టల భూములు. అందులోపల కూడా పచ్చిక బయళ్ళు పెంచుకోవచ్చు. పచ్చిక బయళ్ళలో కూడా బహువార్షికం ఉంటుంది, అవి కూడా పెంచుకోవచ్చు. తర్వాత ఏకవార్షికం. ఏకవార్షికము మీకు గడ్డి విత్తనాలు. ఇప్పుడు మన జొన్నకు, మేత జొన్నకు తేడా ఏంటంటే, మన సాయి జొన్న, పచ్చజొన్న జొన్న లోపల నాము ఉంటుంది. అది పూతకు రావాలా, విత్తనం తయారు కావాలా, తదుపరి దాన్ని కోసిన తర్వాత దాని లోపల నాము పోతుంది. ఇదే విధంగా పశువులకు సంబంధించిన పశు మేత జాతి జొన్నలు, మొక్కజొన్నలు, దీంట్లో నాము చాలా తక్కువ ఉంటుంది. ఇది మీరు 2 ఫీట్లు 2.5 ఫీట్లు వచ్చేసరికి కోత తీసుకోవచ్చు. దీంట్లో తక్కువ నిష్పత్తిలో, తక్కువ శాతంలో నామ ఉంటుంది. ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు గడ్డి లోపల చాలా రకాలు ఉంటాయి. సీజనల్ ఉంటుంది, సీజన్ లేనిది ఉంటుంది, చలికాలంలో విరగట్టి ఉంటుంది, చలికాలంలో విరగని ఉంటాయి. ఇవన్నిటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా బహువార్షికంలో 10 నుంచి 15 సంవత్సరాలకు వచ్చే పచ్చిగడ్డి, దాని పేరు గిన్నీ గ్రాస్, గిన్నీ గడ్డి అంటారు దాన్ని. గిన్నీ గడ్డి లోపల విశేషం ఏంటంటే కాండం ఉండదు, కేవలము ఆకులే ఉంటాయి, ఆకు పోర్షన్ ఉంటుంది, దాంట్లో కాండాలు ఉంటాయి. కాండం లేనిది మాత్రము దాన్ని గిన్నీ గ్రాస్ అంటారు. గిన్నీ గ్రాస్ ఎటువంటిది అంటే, దాని లోపల 3-4 రకాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే హ్యామిల్. హ్యామిల్ అనేది ఇది గుంపు గుంపుగా వస్తుంది. ఒక మొక్క నాటేసినచే కనీసము పిల్లలు పెట్టే ముందు అనేది 15-20 పిల్లలు పెట్టి గుబురుగా అనేది మీకు ఆకుతో కలిగి ఉన్న పశుగ్రాసం వస్తుంది. దీన్ని నేల తయారు చేసుకోవడం ఏ విధంగా అంటే, ముందు దున్నుకోవాలా, ఎరువాలు దున్నిన తర్వాత పేడ ఎరువు కానీ, దాని తర్వాత డిఏపి, యూరియా. ఎకరానికి పేడ ఎరువు అనేది 3 నుంచి 4 ట్రాక్టర్లు వేయాలి. ఎందుకంటే తర్వాత పేడ వేయడానికి వీలు పడదు. పేడ ఎరువు మాత్రం మొదటిసారి ఎక్కువ వేసిన సో అది మీకు 4-5 సంవత్సరాల దాకా సర్వైవ్ అవుతుంది, అంటే మీకు గడ్డి ఉత్పత్తి బాగా వస్తుంది. దీంతోపాటు కెమికల్ ఫర్టిలైజర్ పట ఈ పేడ వేసిన తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, తర్వాత డిఏపి. ఒక ఎకరానికి 50 కిలోల డిఏపి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక 100 కిలోలు వేసి, మీరు అనేది 25 కిలోల యూరియా వేసి దీనికి మరోసారి దున్నుకోవాలి. నేలపై చల్లిన తర్వాత బాగా దున్నుకోవాలి. దున్నిన తర్వాత మీరు అనేది చిన్న చిన్న బోదలు తయారు చేసుకోవాలి. బోదకు అనేది 1.5 నుంచి 2 ఫీట్లు, మొక్క అనేది 1 నుంచి 2 ఫీట్లు నాటవలసిన అవసరం వస్తుంది. మీరు చిన్న చిన్న బోదలు
తయారు చేసిన ఎడల నీళ్లు పారడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దాంతో మీకు గడ్డి ఉత్పత్తి ఎక్కువ వస్తుంది. ఇది ఎకరానికి దీని విత్తనము చాలా సన్నగా ఉంటుంది. యామిల్ విత్తనం చాలా సన్నగా ఉంటుంది. 4 కిలోల విత్తనం తీసుకుంటే దాదాపు మీకు దానిలోపల 1 లక్ష 1.5 లక్షల పిల్లలు పెడతాయి. 1 లక్ష 1.5 లక్షల గడ్డి మొక్కలు తయారవుతాయి. దాంతో మీరు ఏంటంటే ఎకరానికి 4 కిలోల విత్తనము, లేకపోతే దీనికి వేరు కాండం వస్తుంది, వేరు నుంచి పెట్టేది ఉంటుంది. 12,000 ఏళ్ళు అనేది ఒక ఎకరానికి సరిపోతుంది. మొక్కకు మొక్క ఫిట్ ఫిట్నర పెట్టండి, బోధకు బోధ ఫిట్నర పెట్టండి. పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఇది పెట్టే సమయము ఎలా ఉండాలంటే, ఎండాకాలం తర్వాత వర్షాకాలం మొదలవుతుంది. జూన్ జూలైలో ఇది ఎక్కువ మటుకు నాటుకుంటారు. తర్వాత మీకు నీటి వసతి ఎల్లప్పుడూ ఉన్నప్పుడల్లా నీటి వసతి అందు సంవత్సరానికి 12 నెలలు ఎప్పుడు నాటుకోవచ్చు. ఇది సంవత్సరానికి 12 నెలలు మీకు కోత వస్తూ ఉంటుంది. దీనికి మొట్టమొదటిసారి నాటిన తర్వాత హ్యామిల్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, హ్యామిల్ మక్కుని కానివ్వండి, ఇవి మీరు నాటుకున్న తర్వాత 60 రోజుల నుంచి మీకు కోతకు వస్తుంది. ఇది 60 రోజుల నుంచి కోతకు వచ్చినప్పుడు ఇది ప్రతి కోత అనేది నెలకు 30 రోజులకు కోత వస్తుంది. అంటే సంవత్సరానికి దాదాపు 10 కోతలు ఖచ్చితంగా మీకు పచ్చి మీద దిగుబడి వస్తుంది. దీనికి కాండం ఉండదు, ఆకుంటుంది. దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దీంట్లో ప్రోటీన్స్ ఉంటుంది. మాంసకృత్తులు 8 నుంచి 9% మాంసకృత్తులు ఉంటాయి. కాబట్టి పశువులకు దానా తగ్గించవచ్చు. పశువులోపట అనేది ఆరోగ్యంగా ఉంటాయి. ఇది మనం ఒక పశువుకు రోజుకు 20 నుంచి 25 కిలోలు 24 గంటలు 2 పూటల్లో వేసినచో మీకు పశుగ్రాసం అనేది వేసినచో వీరికి పశువులకు ఆరోగ్యము, పాల ఉత్పత్తి, పునరుత్పత్తి ఇది బాగా జరుగుతుంది. ఇది గిన్నీ హ్యామిల్. ఇది ఒక్కసారి మీరు నాటేసుకుంటే మీకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు మళ్ళీ తీసే అవసరం ఉండదు. పశుగ్రాసాలు వస్తూ ఉంటాయి. పశుగ్రాస పచ్చి మీద దిగుబడి, ఇందులో పచ్చి మీద దిగుబడి మీకు దాదాపు లేదనగానే ఎకరానికి సంవత్సరానికి 30 మెట్రిక్ టన్లు 300 క్వింటాళ్ళు ఖచ్చితంగా పచ్చి మీద దిగుబడి ఉంటుంది. కాబట్టి మీరు ఇది పెంచుకునొచ్చు, మీకు చాలా లాభసాటిగా ఉంటుంది. ఇది మీరు నీడలేందు, చెట్ల నీడలేందు కూడా ఇది పశుగ్రాసం చాలా మంచిగా పెరుగుతుంది. కాబట్టి ఈ హ్యామిల్ గిన్నీ గ్రాస్, హ్యామిల్ మకుని ఇవి మీరు అనేది నీడలు కూడా పెంచుకునే ఎడల దీనికి మీరు పశుగ్రాసం మంచిగా ఉత్పత్తి చేసుకోవచ్చు. మీకు వర్షాకాలం ఎందు, చలికాలం ఎందు, చలికాలంలో 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వాలా. వర్షాకాలంలో దాదాపు మీకు నీటి అవసరం ఉండదు. ఎండాకాలంలో మాత్రము మీకు వారానికి ఒకసారి దీనికి తడి ఇచ్చిన ఎడల మీకు పశుగ్రాస ఉత్పత్తి అధికంగా, అంటే ఎక్కువ క్వాంటిటీలో మీకు పొందగలరు. ఎక్కువ క్వాంటిటీలో పండినప్పుడు దీనికి ఖర్చు అయ్యే ఖర్చు మీకు 1 రూపాయి నుంచి 1.5 రూపాయలు అనేది కిలో ఉత్పత్తి ధర అవును. దీంట్లో మీరు ఏంటంటే దీంతో మీకు పాలు పెంచుకొని దాని తర్వాత పాలు లోపల అనేది సంపాదన లోపల పెంచుకోవచ్చు. పశుగ్రాసాలు పెంచుకునే వల్ల మీకు బయట నుంచి కొనడానికి అవసరం ఉండదు. కుట్టి కొనడం కానీ లేకుంటే వేరే పశు పచ్చి మేత కొనడానికి అవసరం ఉండదు. కనుక మీరు హ్యామిల్ గిన్నిగ్రాస్, హ్యామిల్ గిన్నిగ్రాస్ అంటారు, హ్యామిల్ మకుని, గిన్నిగ్రాస్లో హ్యామిల్ మకుని రోడ్స్ గ్రాస్ ఇది మీరు నాటుకోవాలని నీతో మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మీకు తెలుపబడింది ఏంటంటే ఇది మీరు పొలాల గట్ల పొంటు పెట్టుకోవచ్చు. పొలాల గట్ల పొంటు పెట్టుకుంటే దీనికి నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ 1, 2 పశువులు 4 పశువులలో పొలాల గట్ల పొంటి పొలాల చుట్టూ పెట్టుకునే ఎడల మీకు సంవత్సరానికి 12 నెలలు మీకు కోతకు వస్తూనే ఉంటుంది. రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు 2-3 గేదెలకు కానీ 2-3 ఆవులకు కానీ 2 మోపులకు మోపు తీసుకొని వెళ్ళి మేము పెట్టుకోవచ్చు. దీనికి సపరేట్గా విడిగా అనేది మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు, విడిగా పెంచుకునే అవసరం ఉండదు. ఈ మాదిరి కూడా ఈ గిన్నీ గ్రాస్ పెంచుకోవచ్చు. హ్యామిల్ మకుని మీరు గట్ల పైన పెట్టుకునేలా మీకు భూమి లేని వాళ్ళు, ఎక్కువ అధిక శాతంలో భూమి లేని వాళ్ళు కూడా మీరు అనేది పచ్చి మీట పెంచుకొని మీరు గేదెలకు కానీ ఆవులకు కానీ మేపుకోవడానికి వీలు పడుతుందని చెప్తే. తదుపరి ఇందులో ఇంకో రకం కూడా ఉంటుంది, హైబ్రిడ్ నేపియర్. బహువార్షిక పశుగ్రాసంలో హైబ్రిడ్ నేపియర్ అనేది ఒకటి. హైబ్రిడ్ నేపియర్ లోపల ఇది 1975-76 లోపల బాజ్రా నేపియర్కు క్రాస్ చేసి హైబ్రిడ్ మొక్కలను తయారు చేశారు. హైబ్రిడ్ లోపల ప్రస్తుతానికి 4-5 రకాలు ఉన్నాయి. మొదట్లో ఇది నేపియర్ బాజ్రా 21 అని చెప్పబడుతుండే. అప్పటి నుంచి ఇది పశుగ్రాసం సాగులోకి వచ్చింది. ఈ నేపేర్ బాజ్రా 21లో
ఒక ఎకరానికి సంవత్సరానికి 25 నుంచి 30 టన్నుల దిగుబడి ఉంటుండే పచ్చిమేత. ఈ దిగుబడి సామర్థ్యం పెంచడానికి శాస్త్రవేత్తలు దీన్ని ఇంకా అనేది అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఈరోజు వరకు ఇందులో హైబ్రిడ్ నేపియర్లో కోవన్ అని ఒకటి వచ్చింది, NB21 తర్వాత కో2 అని వచ్చింది, కో3 అని వచ్చింది, కో4 అని వచ్చింది, కో5 అని వచ్చింది, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం సూపర్ నేపియర్ అని వచ్చింది. వీటికి అన్నిటికీ పశుగ్రాస ఉత్పత్తి సామర్థ్యత విడివిడిగా ఉంది. కోవన్ అనేది తక్కువ ఉంటుంది, దాదాపు 30 నుంచి 37 టన్నులు అనేది ఎకరానికి సంవత్సరం దిగుబడి ఉంటుండే. కో2 ఇంకో 10 టన్నులు ఎక్కువ ఉంటుంది, కో3 ఇంకొక 10 టన్నులు ఎక్కువ ఉంటుంది, కో4 అనేది 70 నుంచి 80 మెట్రిక్ టన్నులు అనేది పచ్చిమేత దిగుబడి ఉంటుంది, కో5 అనేది 100 మెట్రిక్ టన్నులు, సూపర్ నేపియర్ 100 నుంచి 130 టన్నుల మెట్రిక్ టన్నుల పచ్చిమేత దిగుబడి అవుతుంది. తక్కువ దీని పరిణామంలో అంటే తక్కువ కాలంలో తక్కువ భూస్థలంలో మీకు ఎక్కువ పచ్చిగడ్డి అనేది ఉత్పత్తి చేయగలరు. అది ఇప్పుడు ప్రస్తుతానికి సూపర్ నేపేరు కోఫై సూపర్ నేపేరు మాత్రము వాడకంలో ఎక్కువ ఉంది. కాబట్టి మీరు సూపర్ నేపేరు కానీ కోవన్ కానీ కోఫై కానీ మీరు మొక్కలు తీసుకొని నాటుకోవడానికి వీలు పడుతుంది, మొక్కలు తీసుకొని నాటుకోవచ్చు. ఎర్ర నేలలు చాలా బాగుంటాయి వీటికి. ఎర్ర నేలలో కూడా పశుగ్రాస ఉత్పత్తి చాలా బాగుంటుంది, పశుగ్రాసాల సాగు బాగుంటుంది. పశుగ్రాసాల సాగు కాక వదిలేసి వేరేది ఏ పంట పెట్టినా ఎర్ర నేల లోపల మీకు చాలా అధికంగా దిగుబడి వస్తుంది, చాలా బాగుంటుంది. అందులో పంట పండించే నేలలు లోపల వరిని వదిలేసి, వరికి నల్లరేగడి నేల అవసరం కాబట్టి వరికి నల్లరేగడి నేల వదిలేసి వేరే నేల లోపల ఎర్ర నేల లోపల మీరు పశుగ్రాసాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇటువంటి పశుగ్రాసము హైబ్రిడ్ నేపియరు కోఫై కానివ్వండి, సూపర్ నేపియర్ కానివ్వండి, ఎకరానికి అనేది మీరు ఒక కనీసం 10 ట్రాక్టర్ల పెండ ఎరువు, 100 కిలోల డిఏపి, 50 కిలోల నత్రజని, తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 కిలోలు వేసి దుక్కిలేసి దున్ని మంచిగా దున్ని దాని తర్వాత 2.5 ఫీట్లకు ఒక్కొక్క బోద చెరుకు బోదలాగా తయారు చేసుకోవాలి. చెరుకు బోదలాగా తయారు చేసుకుంటే మీకు ఏంటంటే నీళ్ళు పారబెట్టడానికి కానీ లేకుంటే పచ్చిమేత ఎక్కువ దిగుబడి కానీ తర్వాత దీన్ని మీరు ప్రతి కోతకు ప్రతి 2 కోతలకు ఒకసారి అనేది దీన్ని సామర్థ్యం పెంచుకోవడానికి బోధకు బోధ మధ్యలో నాగలు నడుపుకోవాల్సింది అవసరం పడుతుంటుంది. అటువంటి దానికి మీకు బోధ అనేది చాలా ఉపయోగము. ముఖ్యంగా నీరు పారబెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు బోధకు బోధ 2.5 ఫీట్ల డిస్టెన్స్ దీంతో మీరు బోధలు తయారు చేసుకొని మీరు అనేది మొక్కలు దీనికి కాండం మొక్కలు వస్తాయి, విత్తనాలు రావు. ఈ కాండం మొక్కలు 2 గెన్పుల మొక్కలు ఉంటాయి. 2 గెన్పుల మొక్కల లోపల ఒక గెన్పు అనేది బోధ లోపల 45 డిగ్రీ ఏటవాలుగా నాటాలా, ఒక గెన్పు అనేది పైన ఉండాలా. ఆ కింద భూమిలో ఉన్న అంటే బోధ లోపల ఉన్న గెన్పుల వేలు పుడతాయి, పైన గెన్పుల నుంచి పిల్లలు పుడతాయి. ఒక గెన్పులో దాదాపు 7-8 పిల్లలు పుడతాయి. తర్వాత కింద ఉన్న వేలర నుంచి అనేది మళ్ళీ ఇంకో కాండం వెళ్ళి దానికి 10-15 పిల్లలు పుడతాయి. ఈ విధంగా అనేది మీరు వేసి నాటిన తర్వాత వారానికి ఒకసారి నీటి తడి ఇవ్వాలి. వారానికి ఒకసారి నీటి తడి ఇచ్చిన తర్వాత దాదాపు మీకు 50 నుంచి 60 రోజులు 2 నెలల లోపల అనగా 60 రోజుల లోపల మొదటి కోత వస్తుంది. ఇది మొదటి కోత మీరు కోసుకున్న తర్వాత మీరు దీనికి అనేది మళ్ళీ నీళ్ళు కట్టడం కానీ దాని తర్వాత బోధ మధ్యలో బోధ అనేది మట్టి అనేది గుల్కల్లాగా చేయడం కానీ మట్టిని సారవంతం చేయడం కానీ అవసరం పడుతుంటుంది. ఎందుకంటే దీని వేలరు భూమిలో లోపలికి నాటుకోవు, దీని వేలరు విస్తరణ పక్కలకు ఉంటుంది. కాబట్టి ఆ వేలర పైన మీరు బోధకు బోధ మధ్యలో మళ్ళీ నాగలు నడిపించి ఆ మట్టి అనేది వేలర పైన వేసిన ఎడల మళ్ళీ మీకు అనేది ఉత్పత్తి పశుగ్రాస ఉత్పత్తి ఎక్కువ నిష్పత్తిలో ఎక్కువ శాతంలో లభిస్తుంది. ఇది నాటుకున్న తర్వాత మీరు 60 రోజుల నుంచి ఒక కోత కట్ చేసుకోవచ్చు. మొదటి కోత, రెండో కోత ఫ్రీక్వెంట్ కటింగ్స్ అంటే కోతకు అనేది మధ్యకాలము 20 నుంచి 30 రోజులు. సారవంతమైన భూమి ఉన్నాడలా మీరు భూమి నేలను తయారు చేసే ముందు మన పెండ ఎరువు కానీ నత్రజని ఎరువులు కానీ మీరు మంచిగా దుక్కిలో వేసినప్పుడు మీకు 8 నుంచి 10 కోతల వరకు పశుగ్రాసం చాలా బాగుస్తుంది. దీనికి సంవత్సరానికి మీకు 8 నుంచి 9 కోతలు వస్తుంది. కోత పచ్చిమేత దిగుబడి దాదాపు మీకు ఈ 10 నుంచి 12 మెట్రిక్ టన్నులు 15 మెట్రిక్ టన్నులు వస్తుంది. ఇది ఒక కోతకు 8 కోతల్లో కూడా దాదాపు 90 మెట్రిక్ టన్నులు మీకు పచ్చిమేత దిగుబడి వస్తుంది. అంటే ఒక పశుకు రోజుకు 25 మెట్రిక్ టన్నులు 25 కిలోలు అవసరం. కాబట్టి 25 కిలో 10 గేదెలకు రోజుకు
250 కిలోలు. ప్రొడ్యూస్ కూడా 250 కిలోలు అంటే నెలకు 250 × 30 270 అంటే 7.5 టన్నులు మీకు 18 టన్నులు మీకు పచ్చి మేత అవసరం పడుతుంది. దాంతోపాటు దూడలు ఉంటాయి, దూడలకు మేపుకోవడానికి కూడా సరిపోతుంది. కాబట్టి ఒక ఎకరము మీకు ఈ హైబ్రిడ్ నేపియరు అంటే కోవన్, కోటు, కోత్రి, కోఫోర్, కోఫై ఇవి నాటుకునేలా మీకు సులభంగా 8 నుంచి 10 కోతలు అనేది వస్తుంది. 10 పశువుల వరకు మేపుకోవచ్చు. దీని లోపల సామర్థ్యము 9% మాంసకృతులు ఉంటాయి. 9% మాంసకృతులు అనేది దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి టోటల్ డైజెస్టిబుల్ సిస్టమ్, టోటల్ డైజెస్టిబుల్ క్రూడ్ ప్రోటీన్ అంటాం, అది అనేది బాగుంటుంది. పశువుకు అనేది బలం వస్తుంది, సకాలంలో ఎదక వస్తుంది, సకాలంలో కడుతుంది, సకాలంలో ఈంతది, పాల ఉత్పత్తి అనేది మీకు 240 నుంచి 250 రోజులు 8 లీటర్ల సగటున పాల దిగుబడి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా, ఎందుకంటే మాటి మాటికి సాగు చేసుకోవడానికి అవసరం లేకుండా మీ ఒకేసారి సాగు చేసుకునే ఎడల 5 నుంచి 6 సంవత్సరాల వరకు ఈ గడ్డి పెంచుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మీకు 2.5 ఫీట్లు పెట్టడానికి ఎందుకు చెప్పామంటే ఈ మొక్క కోచినప్పటిలా 15 15 20 అనేది మొక్కలు అనేది పుడతాయి, దీనికి పిల్లలు పుడతాయి, అది అనేది విస్తరించుకుంటా 5 సంవత్సరంలో మొక్కకు దగ్గరకు వస్తుంది. కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మొత్తం పీకేసి మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా నాటుకుంటే మీకు పశుగ్రాసాల ఉత్పత్తి సంవత్సరానికి 12 నెలలు మంచి పుష్కలమైన ఆరోగ్యంగా ఉండి నిష్పత్తి మన ఇది ఖనిజ లవణాలు కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి మీకు ఇందులో దొరుకుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా హైబ్రిడ్ నేపరి పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను.